हाय अंडी, वेलकम टू होम रेसिपीज तेलुगु। होम रेसिपीज तेलुगुलो ईरोजु चिकेन पच्चड़ी एला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। मनम इंदुलो वेसे इंग्रीडियंट्स करेक्ट गा वेसि गनुक ई पच्चड़ी चेसिनट्लयिते टेस्ट चाला बागुंटुंदी, चाला सिंपुल गा कूडा दीन्नि तैयार चेसुकोवच्चु। मरी ई चिकेन पच्चड़ी एला तैयार चेसुकोवालो इप्पुडु चूद्दाम। ఇప్పుడు చికెన్ పచ్చడి తయారీ కోసం ఇక్కడ నేను కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని 4-5 సార్లు కడిగి ఇలా చిల్లులు గరిటెలో వడకట్టుకోవాలి. వెముకలేమీ లేకుండా ఉండేటట్లుగా చూసుకోవాలండి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయాక ఈ చికెన్ని ఉడికించుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ గిన్నెలోకి వేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ కళ్ళుప్పు, 1/2 స్పూన్ అంత పసుపు, 1 గ్లాసు వాటర్ని వేసి వీటన్నిటిని ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చికెను మరీ మెత్తగా కాకుండా సగం మాత్రమే ఉడకాలండి. అలా ఉడికాక చూసినాను చూడండి, ఇలా ముక్క పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వెంటనే చిల్లులు గిన్నెలోకి వడకట్టుకొని ఉంచుకోవాలి. ఈ చికెన్లో వాటర్ అంతా పోయేలోగా మసాలాను రెడీ చేసుకుందాం అండి. దీనికోసం ఒక 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 10 యాలకులు, ఒక 15 లవంగాలు ఈ సైజులో ఉండేలా 3 చెక్కముక్కలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా ధనియాలు వేసి లైట్గా 1 నిమిషం పాటు వేయించుకోండి. ధనియాలు ఇలా లైట్గా వేగాక ఇందులో మనం తీసుకున్న జీలకర్ర, అలాగే చెక్క, లవంగం వీటన్నిటినీ వేసి లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మెంతులు, అలాగే ఆవాలు, యాలకులు మనం తీసుకున్నవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక 1 స్పూను గసగసాలను కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ మరొక నిమిషం వేగాక వీటిని తీసి వెంటనే వేరే ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. దీనికోసం ఇక్కడ ఒక 6 నిమ్మకాయల్ని రసం తీసి ఉంచుకోండి. పెద్ద సైజు అయితే 6, చిన్న సైజు అయితే కనుక 8 వరకు తీసుకోండి. ఇప్పుడు ఇలా రసం తీసి పక్కన ఉంచుకొని ఒక 50 గ్రాముల వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి ఉంచుకోండి. అంటే 6 పెద్ద సైజు వెల్లుల్లి అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల అల్లాన్ని ఇలా పైన ఉన్న పొట్టు తీసుకోండి. ఒక 6-7 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇది కూడా ఇలా పొట్టు తీసి పక్కన ఉంచుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ మనం వేయించి పెట్టుకున్న ధనియాలు అవి చల్లారిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసి వాటర్ వేయకుండా ఇలా పేస్ట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండిని పెట్టుకోండి. అడుగున ఇలా వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. అందులో ఒక 1/2 లీటరు ఆయిల్ వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇంకా ఇందులో ఒక 1/4 లీటరు పప్పు నూనె వేసుకోండి. ఈ పప్పు నూనె లేని వాళ్ళు మొత్తం 3/4 లీటరు ఆయిల్ని వేసుకోండి. ఇది లైట్గా వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులో వేయించుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ముక్కలు చెదిరిపోతాయండి, కాబట్టి ఆయిల్లో సరిపడినంత వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలు బాగా వేగాలండి. ఈ చికెన్ ముక్కల్లో పచ్చితనం ఉంటే మనకి తర్వాత చికెన్ పచ్చడి కొన్ని రోజులకి స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనం వేయించుకునే దాన్ని బట్టే టేస్ట్ స్మెల్ రెండు ఉంటాయి. ఈ చికెన్ ముక్కల్ని కలుపుతూ మంచి కలరు, అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా వేయించుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, బాగా ఈ కలర్కి రావాలండి. అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ముక్కలు ఈ కలర్కి వచ్చాక తీసేసుకొని ఉన్న ముక్కలను కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా అన్నిటిని వేయించుకొని రెడీగా ఉంచుకోవాలండి. వేగాక మీకు ముక్క చూస్తున్నాను చూడండి, పైన క్రిస్పీగా లోపల కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేగాక ఇప్పుడు అదే బాండిలో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగితేనే చికెన్ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగాక ఇందులో 1 స్పూను గరం మసాలాను వేసుకోవాలి. ఈ గరం మసాలాని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ గరం మసాలా కూడా లైట్గా వేగాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి వీటన్నిటిని ఒకసారి కలిపి మరొక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ ముక్కలు ఇవన్నీ బాగా వేగాక ఇందులో 1/4 కప్పు బాగా ఎర్రగా ఉన్న కారం తీసుకోండి. ఇక్కడ 1/4 కప్పు అంటే 75 గ్రాములండి. కేజీ చికెన్కి 75 గ్రాముల కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకునే కారం కలర్ని బట్టే చికెన్ పచ్చడి కలర్ కూడా ఉంటుందండి. కాబట్టి బాగా ఎర్రగా ఉండే కారాన్ని తీసుకోండి.
కారం ఎంతైతే తీసుకున్నామో అంతే ముప్పావు కప్పు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ముప్పావు కప్పు సాల్ట్ అంటే 75 గ్రాములు అండి. ముందు నేను అరకప్పు వేసి తర్వాత పావు కప్పు వేశాను, అందుకే మీకు మొత్తం మెజర్మెంట్ ఒకేసారి చెప్తున్నాను. ఇలా వీటన్నిటినీ కలిపి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా ధనియాల పౌడరు, ఆ పౌడర్ని వేసుకోండి. ఇలా ఈ మసాలా పౌడర్ని వేసి బాగా కలిపి మరొక 5 నిమిషాలు స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. హైలో పెట్టేస్తే ఇవన్నీ వెంటనే మాడిపోతాయండి, టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. కాబట్టి ఎక్కువగా లోలో ఉంచుకుంటూ అప్పుడప్పుడు మీడియంలోకి మారుస్తూ దీన్ని వేయించుకోవాలి. ఇలా మరొక 5 నిమిషాలు వేగాక ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా ప్యాకెట్లు బయట దొరుకుతాయి కదండి, ఆ పౌడర్ని ఒక 1/2 స్పూన్ అంత వేసుకొని మరొక్క నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారని అవసరం లేదండి, కొంచెం వేడి తగ్గితే చాలు. అప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న నిమ్మరసాన్ని వేసి కలుపుకోండి. ఈ నిమ్మరసం మసాలాకు మొత్తం పట్టేలాగా బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారి నాకు చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్తో చాలా బాగుంటుంది. ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ చికెన్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి, అలా ఉంటేనే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకొని బయటైతే కనుక ఒక 2 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 3-4 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా చాలా సింపుల్గా చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది కదా. ఈసారి మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం హోమ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.